సర్ నన్ను ఒదిలేయండి సర్ నిజంగా నాకేం తెలియదు సర్ తను రమ్మంటేనే వెళ్ళాను సర్ రాస్కల్ నిన్ను ఏయ్ ఆగు ఏంటి రెచ్చిపోతున్నావు వదిలేండి మేడం ఇన్స్పెక్టర్ నిజానికి జరిగింది ఏంటంటే ఇతనే నేను రూమ్ లో ఒంటరిగా ఉండడం చూసి నా మీద అటాక్ చేయబోయాడు ఇతను మిస్బిహేవ్ చేస్తే నేను కొట్టానని ఆ పగతో ఇదంతా చేస్తున్నాడు నా మాట నమ్మండి ప్లీజ్ నేను ఈజీ క్రియేషన్స్ ఎంప్లాయీని సో అబ్బో స్పాంటేనియస్ గా బలే చెప్పావే నిన్ను ఎందుకు నమ్మాలి నేను ఏంటి సాక్ష్యం సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి 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 ఎవరు నువ్వు నేను బాలు క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ ఈజీ క్రియేషన్స్ తను నా అసిస్టెంట్ మిస్ శైలజ కాన్సెప్ట్ డిజైనర్ ఇవి మా ఐడి కార్డ్స్ మేము వర్క్షాప్ కోసం ఇక్కడికి వచ్చాం ఈ వర్క్షాప్లో మా ఎంట్రీ టికెట్స్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలుసుకోలేనంత ఇంతకు ఎక్కడ చేయించావు ఇది వాట్ రబీష్ యు ఆర్ టాకింగ్ అవన్నీ ఒరిజినల్ ఐడీస్ నేను నమ్మను అయితే ఇప్పుడు ఏం చేస్తావు మీరు కావాలని మిస్లీడ్ చేస్తున్నట్టున్నారు చూడండి వీడు పెద్ద రోగ్ అమ్మాయిని బలవంతం చేస్తుంటే నేనే వీడిని కొట్టి తన్ను కాపాడాను మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు ఏరా నిజమా కొట్టాడా నిన్ను నిన్నే మాట్లాడవే కొట్టిన మాట నిజమే సార్ కానీ బలవంతం చేసినందుకు కాదు సార్ ముందు వీడికి వీలైతే వీడు వెళ్ళాలనుకున్నాడు నా దగ్గరకు వచ్చేసరికి గొడవ అయింది సార్ ఏం కూసవరా బాస్టర్డ్ నోటికొచ్చినట్టు వాగుతావా నిన్ను సార్ సార్ ప్లీజ్ సార్ ఆపమన్నాడు సార్ సార్ నీ ముందు ఎలా కొడుతున్నాడు చూడండి సార్ సార్ ఆపమన్నాడు సార్ నా ముందే రౌడీ ఇజమా నువ్వు చేసింది తప్పు కాకుండా నా స్టేషన్లోనే న్యూసెన్స్ చేస్తావా మీరు నిజం తెలుసుకుని మాట్లాడండి ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు ఒకరోజు రాత్రి అంతా గెస్ట్ హౌస్లో గడిపారు సార్ కావాలంటే హోటల్ వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేయండి సార్ ఏరా నిజమా సార్ అది అనుకునే పరిస్థితుల్లో వేరే రూమ్స్ లేక ఒకే రూమ్లో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఓ మీ ఇద్దరు కలిసి రూమ్లో అన్ని విషయాలు చర్చించుకున్నారన్నమాట మిస్టర్ ఇన్స్పెక్టర్ మిస్టర్ ఇన్స్పెక్టర్ మిస్టర్ ఇన్స్పెక్టర్ దొరికేవరా కానిస్టేబుల్ వీళ్ళిద్దరి మీద ఇల్లీగల్ కేసు ఫైల్ చేసి లోపలికి తోసేయి అలాగే వీడు స్టేషన్లో నా కాలర్ పట్టుకున్నాడని చెప్పి న్యూసెన్స్ చేశాడని కేసు బుక్ చేయి నో నో అలా జరగకూడదు జరగకూడదు నా కెరీర్ నా డ్రీమ్ ఆ శైలు నా భార్య 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 ఏమన్నా నిజం శైలు నా భార్య మేమిద్దరం కలిసే వర్క్షాప్కి వచ్చాం అందుకే ఒకే గదిలో ఉన్నాం సార్ సార్ నమ్మకండి సార్ ఓహో కొత్త స్టోరీ స్టార్ట్ చేశారా మీ కంటికి మరీ నేనంత విధవలా కనబడుతున్నానా మరి నీ భార్య అయితే గెస్ట్ హౌస్లో వేరే రూమ్లో ఎందుకుంది రాగానే తను నా భార్య అని చెప్పకుండా నా అసిస్టెంట్ అని ఎందుకు చెప్పావు ఎందుకంటే వైజాగ్ వచ్చేటప్పుడు మా ఇద్దరికి చిన్న గొడవ జరిగింది అందుకే ఇద్దరం అలిగి వేరువేరుగా ఉన్నాం అంతే
అసిస్టెంట్ అని ఎందుకన్నానంటే మేము వచ్చిన పర్పస్ ఆఫీస్ డ్యూటీ కాబట్టి వీ షుడ్ బి అఫీషియల్ అంతే. ఓహో అఫీషియలా, ఓకే ఓకే. ఏంటి మేడం, ఈయన గారు మీ ఆయన గారంట? నిజమేనా? ఏంటి మేడం సిగ్గుపడుతున్నారా? పర్లేదు చెప్పండి. నువ్వేం భయపడకు శైలు, నీకు నేనున్నాను కదా. మనకు మనకు లక్ష్యం ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అదంతా కామనే కదా. చెప్పు, నేను నీ మొగుడిని ధైర్యంగా చెప్పు. పిచ్చి శైలు భయపడకు, గొర్రె పిల్లలాగా నా మొహం చూసింది చాలు. కాన్ఫిడెంట్గా నేను నీ మొగుడిని చెప్పి ఇక్కడి నుంచి బయటపడడానికి ఇదొక్కటే మార్గం. లేదంటే వీడు నా మొగుడవుతాడు. ఒక్కసారి నా మాట విను. ఇప్పుడు ధైర్యం వచ్చింది కదా, చెప్పు. మేమిద్దరం భార్య భర్తలం. చూసారా సత్యం? సో మీ అనుమానాలు క్లియర్ అయినట్లే కదా, ఇక మేము వెళ్ళొచ్చా? మరీ అంత స్పీడ్ పనికిరాదు బాబు. మా చట్టానికి కావాల్సింది మీ ఎఫెక్షన్ కాదు, ఎవిడెన్స్. మీరిద్దరు భార్యాభర్తలని సాక్ష్యం ఏంటి? మాట్లాడరే చెప్పండి. అది నేను చెప్తాను, 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 అది నేను చెప్తాను. వీళ్ళిద్దరు భార్య భర్త ఉండడానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. వీడేంటి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు, కొంపదీసి అంతా రివీల్ చేసి కొంప ముంచాడు కదా. ఇంతకీ నువ్వెవరు? లవ్, లవ్ కుమార్. నీ గురించి నాకెందుకులే గాని, వీళ్లకు నువ్వు సాక్ష్యం ఏంటి? వీళ్లకు నీకు ఏంటి సంబంధం? మనసుకు మనసుకి ఉన్న సంబంధం అండే, ప్రేమకు ప్రేమికులకు ఉన్న సంబంధం. లాట్టికి వీపుకు సంబంధం కాదా? కథలు పడకుండా విషయం చెప్పు. నీకు ఉద్యోగ రికమెండేషన్ వచ్చింది కదా, ఇందాక నుంచి చెప్తుంటే అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు ప్రేమికులు, నేనే వాళ్ళ ప్రేమ వివాహం నా చేతులతో జరిపించాను. ఏంటి, దొంగ పిల్లులకు దొంగ ఎలుక సాక్ష్యమా? కాదు, ప్రేమ పెళ్లికి ఈ ఫోటోలే సాక్ష్యం. చూడండి, ఏంటే సై గారు నోడంటే మాట్లాడలేదు? ఈ సాక్ష్యాలు చాలా, లేదు ఇంకేమన్నా తెమ్మంటారా? స్ట్రాంగ్ టీ తీసుకురా సార్. పండ్ల పండు నాకు టీ తేమని చెప్పండి సార్. ఫోటోలు చూపిస్తే నమ్మేస్తావా? ఇవి ఒరిజినల్ మ్యాజిక్ తెలుసుకోవాలి. 2 నిమిషాలు ఉండండి. మీకేం భయం లేదు, నేను వచ్చాను కదా. నీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? ఇప్పుడు దాకా ఎవరన్నా ప్రేమించి ఎవరా? ప్లీజ్ వదరు. ప్రేమించి నన్ను అబద్ధంలో చెప్పాలి ఇంద్ర, వదిలేదు. కానీ ఇప్పుడు వదలం రే. దేవుడా, చూడబోతుంటే వీడు గొడవ పెద్ద చేసేలా ఉన్నాడే. చెప్పు, అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుందిగా. మన ప్లాన్ అంతా బెడిసి కొట్టింది సార్. వాట్? అవును సార్. అది సార్ జరిగింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏదోలా మేనేజ్ చేసి
ఆ సాక్ష్యాలు రాజేష్ కిచ్ పంపు. వాళ్ళని ఏదో పాయింట్ మీద లాక్ చేయి. అలాగే సార్, ఉంటాను. అంతే బ్రదర్, ఇంత సిన్నవేషన్ గొడవలు ఎందుకు చెప్పు? మనం మనం పరంపర. నమస్తే సార్, రండి సార్. సార్, మీరు పక్కకెళ్ళగానే వీడు ఏముంది, ఇలా గడ్డం పట్టుకుని కాంప్రమైజ్ అయిపోతాను అంతేనండి. అంతే కాదండి, నా ఆటోకి అసలు బ్రేకులు ఉండవు, తొక్కించేస్తాను. అంతే అంతే సార్, కాంప్రమైజ్ 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 కాంప్రమైజ్. మీరు మీరు కాంప్రమైజ్ అయితే మధ్యలో నేనెందుకు? వెళ్ళొస్తాను బ్రదర్. సరే, నువ్వు ఇంకెళ్ళు. మీ సంగతి ఏంటి? ఏముంది, మీరు పంపిస్తే వెళ్ళిపోతాం. పంపించేవాన్నే కాకపోతే ఈ అమ్మాయి మీద ఆల్రెడీ కేసు బుక్ చేశాను. అది కొట్టేయాలంటే ఈ సాక్ష్యాలు సరిపోవు. ఇంకేం కావాలి ఇన్స్పెక్టర్ గారు? మీరు లేనిపోని సాకులు వెతుకుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. ఎవడో దారిన పోయేవాడు వచ్చి జిమ్మికి చేసిన ఫోటో చూపించి దొంగ సాక్ష్యం చెప్పేస్తే నమ్మేస్తానా? ఇంకెవరు సాక్షులు కావాలండి? నువ్వు కాకుండా ఎవరైనా నమ్మకమైన సాక్ష్యం చూపించు, అప్పుడు ఆలోచిస్తాను. మీ ఉద్దేశం ఏంటండి? సార్ అబ్బా, ఎన్నాళ్ళు దొరకరు, ఎన్నాళ్ళు చుట్టుపక్కల కార్ కూడా ఉండేవా, కార్ కూడా ఉండేవా? నీ చర్మం వాల్ చేసి నా కార్ టైర్ కుట్ చేసుకుంటుంది. ఎవరండి మీరు? ఏ స్టేషన్ మీది? నా స్టేషన్ లో మీ గోలాంటి. సారీ సార్, నా సెంతపల్లి ఎస్ఐనే. నాని ఎదవకాశం గాలిస్తుంటే మీ ఎరలో దొరికేసేసినాడండి, అందుకే ఇక్కడికి తోలుకొచ్చేసినాను. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? హలో మిస్టర్ మిస్సెస్ బాలో, ఏటిదే నానే మీకు ఫోన్ చేసేద్దాం అనుకున్నానా? మీరే ఎదురు చేసినారేటే. అవును, ఇంతకీ మీరు ఏటుకొచ్చేసినారా? ఏటి పని ఏటి? వీళ్ళిద్దరు మీకు తెలుసా? అవును సారు, ఈ ఎదవు కాన వీళ్ళ కారు దొంగలి చేసేసి వీళ్ళ డబ్బులన్నీ దోసేస్తున్నాడు కదా ఏటి. పాప మాలు మొగలు ఇద్దరు కూడా ఇలా ఆడిపోయి నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసినారు కదా ఏటి. అప్పుడు నుంచి గాలం ఏతే 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 ఈ చేప ఇప్పుడు సిక్కినది నా చేతికి. అంటే ఇతను మమ్మల్ని భార్య భర్తలు అనుకున్నాడా? కట్టు కథలు చెప్పి మొత్తం అందించి కారు ఎత్తుకెళ్ళిపోతావా? కుటక్ బాబు, కుటక్ చెప్పేశాను. మీ కారు కొట్టేసిన రాత్రి దొంగ సరుకు కోసం పంపిస్తే సరుకుతో పాటు కారు కూడా కొట్టేశాడు వాడు. తిరిగి రాలేదండి తల్లితోడు. ఏంట్రా మళ్ళీ కుళ్ళు కబుర్లు చెప్తున్నావా? అయ్య బాబాయ్, సీతారాములు లాంటి మీ మీద ఒకటే చెప్తున్నానండి. నిజంగా కారెట్టు పోయిందో నాకు అస్సలు తెలియదండి. వీళ్ళిద్దరు మూడు పిల్లలని నీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటారేంటండి, భద్రాచలం అడవుల నుండి వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చారు. వీడు నిజమైన మొగుడు పిల్లల్లాగా ఎంత ముచ్చటగా గొడవపడ్డారో. ఆయన ఇడ్డం అంటే ఇవి తిడ్డం అనేది. వీళ్ళిద్దరు భార్య భర్తలని ఇంతకంటే వాళ్ళు చెప్తారండి. అంటే మా గొడవలు వీడికి ఈ రకంగా అర్థమయ్యాయన్నమాట. ఓరి దేవుడా, ఇంకెన్ని షాకులు ఇస్తావయ్యా? ఇన్స్పెక్టర్ గారు, నా సాక్ష్యాలు సరిపోవు, దారిని పోయే దానయ్యా అన్నారు. మరి ఇప్పుడు సొయ్యన్న మీ పోలీసు ఆయనే వీళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్తున్నారండి. నాది దొంగ సాక్ష్యం అంటారా? ఇప్పుడు ఈ దొంగ కూడా సాక్ష్యం చెప్పాడు, ఇప్పుడు ఏమంటారండి? హలో, వెంటనే డెసిషన్ తీసుకోవడానికి నార్మల్ మ్యాటర్ కాదు ఇది, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఏంటండి మీరు, అసలు మీ ఉద్దేశం ఏంటి?
తప్పు చేసింది వాడని చెప్తున్నా సరే వాడిని వదిలేశారు. మా తప్పు లేదని తెలిసినా సరే మమ్మల్ని స్టేషన్ లో నిలబెట్టారు. ఓహో, మీరు ఏ తప్పు చేయలేదన్నమాట. ఇన్ని మాటలు మాట్లాడావు కదమ్మా, నీ మెల్లో తాలిబొట్టేది కాలకు మెట్టిలయ్యే. ఈ కాలంలో కూడా? ఓహో, ఈ కాలంలో కూడా మెడలో తాలేసుకుని తిరుగుతారా అంటావు? అంతే కదా, నిజమే. అట్లీస్ట్ నల్ల పూసులు వేసుకుంటారు కదా. అంటే అవన్నీ ఉంటే గానీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మీరు నమ్మరన్నమాట? ఏ, అవన్నీ రెడీమేడ్లు తెప్పిస్తావా? కాదు, కట్టిస్తాను. అంటే మీ ముందే మీ స్టేషన్ లో మీ అందరి ఆశీస్సులతో వీళ్ళిద్దరు పెళ్లి చేస్తాను. రెండోసారి ఊరుకోనా? వాళ్ళేదో అన్నారని మనం తొందరపడ్డామేంటి? ఇందులో తొందర ఏమో తమ్ముడు, ఎప్పుడైనా జరగాల్సిందే కదా. వద్దండి, ఈ పరిస్థితుల్లో జరిగిపోవాలమ్మా, లేదంటే బోకర్ కేసులో నువ్వు, న్యూస్ ఎక్స్ప్రెస్ లో తమ్ముడు ఇద్దరు కలిసి జైల్లో ఉండాలి. మన దగ్గర సాక్షులు ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర అంతకన్నా పెద్ద రుసుకులు ఉంటాయి తమ్ముడు. ఆ ఇన్స్పెక్టర్ని చూసావా, మీ ఇద్దరిని ఎలాగని ఎరిగించాలని చూస్తున్నాడు. ఇంతగా ఆలోచిస్తారేటే, పెళ్లి చేసుకుంటే ఏటైపోయినది ఏటే, ఇంకో పాలి పెళ్లి అయిపోద్ది అంతే కదా. నాను స్టేషన్ లో పెళ్లి చూసి చాలా కాలం అయినదా, చేసుకోండి చేసుకోండి, ఒకసారి చూద్దాం. పనిలో పని భోజనాలు కూడా పెట్టి చేయండి సార్, ఆకలి. నేనున్నాను కదా ఏటే, లాకపు లేచి ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నా, ఇది లాటి చూసినవా? ఇప్పుడు ఎస్ఐ కూడా మేము చెప్పింది అబద్ధం అని తెలిస్తే ఇంకో న్యూసెన్స్ కేసు, ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? నిజం చెప్తే ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా నన్ను లాకప్ లో పెడతాడు, పేపర్లో కూడా వేయిస్తాడు. నోనో అమ్మ, నన్నుకు తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా? ఇంకేం ఆలోచించుకోండి, మీ మంచి కోరిక చెప్తున్నాను. అయినా ఇప్పటికప్పుడు శాసనంలో పెళ్లి చేయాలంటే ఎలా చేస్తారు ఏటే, అవన్నీ కావాలంటే ఎట్టేస్తారంటే నాటో చాలండి బాబా, అదే ఎనీ టైం ఏటీఎం. బాలు కట్టాయ్, సోతా ఉండి తమ్ముడా, తాళ్ళకట్టు. ఆహా, అదృష్టం అంటే ఇదేనండి, అనుకోకుండా శుభముహూర్తం కూడా కుదిరింది. మరి లవకుమార్ అంటే ఏమనుకుంటున్నా, గ్రహాలు కూడా షేక్ అయిపోతాయి అంతే. తమ్ముడా ఇక మీకు తిరగలేదు, కట్టాయ్. గుంటగా నువ్వు ముహూర్తాలు కూడా చూస్తావు అంటే దొంగతనానికి వెళ్ళేటప్పుడు చూసుకోవడం అలవాటేం సార్. మంచి ముహూర్తం అట కదా, ఇంకేట అలా చూస్తాండ్రా, కట్టే తాలే. మళ్ళీ నా చేతిలోంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారా? నాగ్, శ్యామ్, తప్పు తప్పు, బాలు, శైలు, కట్రా.
అమ్మా ఇది పట్టుకో ఇది పట్టుకో మార్చుకోండి ఇదిగో కానిస్టేబుల్ యాక్షన్ తీసుకో ఎస్ఐ గారు మీరు కూడా తీసుకోండి నువ్వు కూడా తీసుకోయ్యా మార్చుకోండి దండైరా అంతా బానే ఉందే పెళ్ళంటే అగ్నిసాక్షిగా జరగాలి కదా ఇదిగో కానిస్టేబుల్ గారు ఆ ఎఫ్ఐఆర్ పేపర్లు అందుకోండి తమ్ముడా ఆ అమ్మాయి సిటికి వెళ్ళట్టుకుని దాని చుట్టూ తిరుగు తిరగా అయిపోయిందా బిందులో ఉంగరాలు తీయడం బంతాట ఆడుకోవడం అలాంటివేమన్నా ఒక ఫైనల్ వన్ ఏం జరిగినా శాస్త్ర ప్రకారం జరగాలి కుంకుమ లేకుండా ఏ శుభకార్యం జరగదు కదా అమ్మాయి పాపిట్లో కుంకుమ పెట్టు కట్రా కంగ్రాచులేషన్స్ అమ్మా దీర్ఘాయుష్మాన్ బావా దీర్ఘ సోమాంగళే బావా కారు పోతే పోనాదు కానీ ఇంకొక పాలి పెళ్లి చేస్తున్నాను కదా బా అది చూస్తా ఉంటే నాకు చాలా సంతోషం ఆల్ ది బెస్ట్ వంతనండి పదరా సార్ సార్ క్షమించండి సార్ ఈసారి మీలాంటి కార్ కనబడితే కొట్టుకొచ్చి మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను సార్ అదే సార్ కొనుక్కొచ్చి ఇస్తాను అంటున్నాను సార్ చాలా పానుందిరా మా సెల్ శోభన జరిపిస్తావా వెళ్ళవయ్యా బాబు వెళ్ళు సెల్ఫీ తీసుకుందరండి నవ్వయ్యా అమ్మ నువ్వు నవ్వు ఏమన్నా ఎస్ఐ గారా ఇక బయదెళ్తాం మరి మేము రండమ్మా ఇది పట్టుకెళ్ళిపోదాం ఇవన్నీ మన ఆటోలో వేసుకుంటూ ఇంకో పెళ్ళికి ఉపయోగపడతాయి రండి రండి
మీ ఇద్దరి విషయం నాకు ఎలా తెలిసిందనుకుంటున్నారా? ఉదయం నువ్వు ఆ రాజేష్ గారి చెంప పగల కొట్టినప్పుడు, నువ్వొచ్చి ఆ నువ్వు ఆదార్చినప్పుడు నేనంతా చూశాను. తీగ పట్టుకుని లాగితే దొంక మొత్తం కదిలింది. మీ ఇద్దరు ప్రేమను అడ్డు పెట్టుకున్నారు. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఆ విధి గెలిచింది. చాలా ఆపండి. మీరు పంతంతో చేసిన పనికి విధి అనే పేరు పెట్టకండి. నేనే గనక పంతం పట్టుంటే మీ క్లైమాక్స్ ఇంకోలా ఉండేది. నిన్ను జీపులో ఎక్కించడం చూసి పాపం అనిపించొచ్చాను. లేదంటే మీ ఇద్దరు చేసిన పనికి సరిగ్గా జరిగిందని సంతోషపడేవాణ్ణి. కానీ ఎదుటి వాళ్ళ పరిస్థితులు ఆలోచించకుండా ఇలా ఇష్టం లేని పెళ్లి చేస్తారా? ఆలోచించాను కాబట్టే ఇలా చేయాల్సి వచ్చింది. ఇష్టంగా జరిగినా కష్టంగా జరిగినా పెళ్లి పెళ్ళే. ఇంతటితో దులుపుకుని విడిపోదాం అనుకుంటున్నారేమో. హోటల్లో మీ ఇంటి అడ్రస్లు తీసుకున్నా. మీ ఇద్దరిని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేశాను. ఎనీ టైం మెటాకిస్తా. జాగ్రత్త. పెళ్లి రోజు శుభాకాంక్షలు. బయలుదేరతా. గుడ్ బై. నేనెందుకింత ఆలోచిస్తున్నాను? అసలు పెళ్లి నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నా దృష్టిలో ఇది అసలు పెళ్ళే కాదు. అసలు దీని గురించి అంత ఆలోచన అవసరమా? ఈ విషయాన్ని ఇక్కడే శాశ్వతంగా వదిలేయాలి. ఇప్పుడే దీని నుంచి పూర్తిగా బయటపడాలి. నేనే కాదు, ఈ విషయాన్ని శైలుకు కూడా గట్టిగా చెప్పాలి. ఎస్, ఇప్పుడే చెప్పేయాలి. వాట్, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే సార్. వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎన్ని విధాలుగానో ట్రై చేశాను, కానీ నా కళ్ళ ముందే తాళి కట్టి మొగుడు పిల్లలు అయిపోయేసరికి ఏం చేయలేకపోయాను సార్. అయితే రాజేష్ దగ్గర ఉన్న ఫోటోలతో మనకు పని లేదు. వాడిని హైదరాబాద్ పంపించు. అదేంటి సార్, మరేం చేయమంటారు? ఆ శైలజని బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసిన ఫోటోలు, స్టేషన్లో పెళ్లి జరిగిన ఫోటోలు నాకు మెయిల్ చేయి. వాటిని ఎలా వాడాలో నాకు తెలుసు. అలాగే సార్. స్టేషన్ కెమెరాల్లో అన్ని రికార్డ్ అయ్యాయి. వీడియోస్తో సహా వెంటనే పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏంటి సైలెంట్? నువ్వు కూడా అన్నావు కదా, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావో. చెప్పేదే ఉంది. జరిగిన విషయం ఇక్కడితో వదిలే. దీన్ని ఇద్దరం సీరియస్గా తీసుకోకూడదు. ముఖ్యంగా దీన్ని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని ట్రయల్స్ వేయకు. బుద్ధుందా నీకు? ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని కూడా కామెడీ చేసేదాల్లా కనిపిస్తున్నానా నీకు? నువ్వు చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను విను. జరిగింది అసలు పెళ్ళే కాదు, అది జస్ట్ ఒక యాక్సిడెంట్ అంతే. ఈ విషయాన్ని మీరెవరి దగ్గర పొరపాటును కూడా బయటపెట్టకూడదు. అట్లీస్ట్ కార్తీక్ గారికి కూడా ఇది తెలియకూడదు. సేమ్ హియర్. నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదు. నీ క్లోజ్ ఫ్రెండ్ మల్లికకు కూడా ఈ విషయం తెలియకూడదు. జరిగింది ఒక చెండాలమని నేను ఫీల్ అవుతుంటే మళ్ళీ నేనెందుకు ప్రచారం చేసుకుంటాను? ఎందుకంటే మీ ఆడాళ్ళ నోళ్లలో ఏ విషయం ఆగదు కదా. ఓకే, నేనెవరి దగ్గర ఈ టాపిక్ పొరపాటును కూడా తీసుకురాను. ఫైన్, నేను ఈ విషయాన్ని ఇక్కడే వాష్అవుట్ చేసేస్తున్నాను. సో మనం ఆఫీస్ వర్క్ మీద వచ్చాం, అది అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అంతే. ఎస్, ఈ కథ ఇక్కడితో ముగిసిపోయింది అంతే. ఓకే ఓకే, లెట్స్ మూవ్. ఓకే.
తాళని ఇంకా ఎందుకు నా మెడలో ఉంచుకున్నాను? నా మటుకు నేను కామ్గా వెళ్ళిపోతే పోలా, మళ్ళీ ఆ తలనొప్పి కలిసి జర్నీ చేయడం అవసరమా? ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నావు శైలు? నువ్వు చేసేది తప్పేమీ కాదు, తాళి పవిత్రమైనది, దానికి విలువ ఇవ్వాలి. కానీ అసలు విలువలు తెలియని మనిషి, అందులోనూ ఆడదాని మనసు అర్థం చేసుకోలేని ఒక బండరాయి కట్టిన ఈ తాళికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి వచ్చాం, ఇప్పుడు వేరువేరుగా వెళ్ళిపోతే లేనిపోని డౌట్లు వస్తాయేమో. ఇదేంటి, ఆర్ట్ సినిమాలో హీరోయిన్ లాగా తాళి పట్టుకుని కూర్చుంది, కొంప తీసి దీన్ని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందా? లేక తాళి సెంటిమెంట్తో నువ్వే నా మొగుడు అని కమిట్ అయిపోయా అని షాక్ ఇవ్వదు కదా? అమ్మో, దీనికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. శైలు, ఏంటి ఆ దారాన్ని పట్టుకుని అంతలా ఆలోచిస్తున్నావు? కమిట్మెంటా? ఉదయం చేసిన ప్రామిస్ గురించి మర్చిపోయావా? చెడ్డి, ఇది దారమా? అవును, దారమే. కాకపోతే దానికి కొంచెం పసుపు పూసి ఎక్స్ట్రా లగేజ్ తగిలించారంతే. ఇంతసేపు ఏది రైట్ ఏది రాంగ్ అనే డైలమాలో ఉన్నాను, ఇప్పుడు నీ దృష్టిలో తాళికున్న వాల్యూ తెలుసాక నా డెసిషన్ రైట్ అని ఫిక్స్ అయ్యాను. చూడు, ఇంకా డెసిషన్లు డిక్లరేషన్లు లేవు. మనం మార్నింగ్ అనుకున్న మాట ప్రకారమే ఇద్దరం కట్టుబడి ఉండాలి. నేనేమీ ఉండనని చెప్పలేదే. మరింకా దాన్ని ఎందుకు మెల్లో నుంచుకున్నావు? తీసిపడే. తీయాలనే ప్రయత్నించాను కానీ తప్పనిపించింది. చూసావా చూసావా, ఇప్పుడు తాళి తీయడం తప్పనిపించింది అంటున్నావు, రేపు పెళ్లి దాచడం తప్పు అనిపించింది అని అందరికి టంకేస్తావు. నిన్ను నమ్మలేం. తీసే తీసే, ముందు తాళి తీసే తీసే. చూడు, దీన్ని ఉంచుకోవాలని నాకు 1% కూడా లేదు, కానీ ఏదో తెలియని భయం అంతే. ముందు మైండ్లోంచి అది తాళి అనే విషయం తీసే, ఆటోమేటిక్గా భయం పోయి తీసిపడేస్తాం. నాకేదో గిల్టీగా ఉంది, కట్టింది నువ్వే కదా, నువ్వే తీసే. చిచే, నేను ముట్టుకోను. మర్యాదగా తీస్తావా తీవా? ఏంటి బెదిరిస్తున్నావేంటి? దాన్ని మెల్ల వేసుకుని తిరిగితే నీకే ప్రాబ్లం, నాకు కాదు. నిజమే, ఈ ఆచారాల వల్ల అన్ని ప్రాబ్లమ్స్ మా అమ్మాయిలకే ఉంటాయి. చూడు, లేనిపోని సోది కబుర్లు చెప్పకు. చూసావా, ఎలా తీయాలని తెగ ఇబ్బంది పడిపోయావుగా, ఎలా తీయచ్చు? ఇంకా అన్నీ మర్చిపోయి లగేజ్ తీసుకుని త్వరగా వచ్చే, ఫ్లైట్కి టైం అవుతుంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఏదే తినే, గుండెల మీద ఏదో భారం తగ్గినట్టుగా ఉంది. హలో. అరే బాలు, ఎక్కడున్నావు? ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగి క్యాబ్లో వస్తున్నావురా. ఓకే ఓకే, ఇద్దరు వెన్నీ ఆఫీస్కి వచ్చేసేయండి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి కదా కార్తిక్. నో బాలు, ఇట్స్ వెరీ అర్జెంట్, నువ్వు శైలు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసేయండి. ఏమైందిరా? బజాక్ మాట్లాడుకుందాం, కమ్ ఫాస్ట్. అలాగే. డ్రైవర్, ముందుకెళ్ళి రైట్ తీసుకో. Thank you.
ఏమైంది మీకు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు వింతగా చూస్తున్నారేంటి? హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఏమైంది? ఓ, వచ్చేసారా? బాస్ క్యాబిన్లోకి వెళ్ళాం రండి. ఏమైందిరా? అందరూ ఏదోలో ఉన్నారేంటి? బాస్కేం కాలేదు కదా? ఆయన బాగానే ఉన్నారు, తన ఛాంబర్లో ఉన్నారు. మీరు పదండి. మీరేంటి పనులు మానేసి? గో టు యువర్ వర్క్, రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ సార్? కంప్లీట్ రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వచ్చేసారండి సార్. నేను రావాల్సిన పరిస్థితి మీరు కల్పించారు కాబట్టి. ఏమైంది సార్? ఏం జరిగిందో మీకు తెలీదా? దేని గురించి సార్ మీరు మాట్లాడేది? దేని గురించా? దీని గురించి. ఫస్ట్ నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ ఇదే రచ్చ. బ్రోతల్ కేసు కింద అరెస్ట్ అయ్యి గత్యంతరం లేక పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈజీ క్రియేషన్ కంపెనీ అని దుమ్ము దులిపేస్తున్నారు. బిజినెస్ సర్కిల్ నుంచి కంటిన్యూస్ గా ఫోన్ కాల్స్, ఏం జవాబు చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంత జరిగితే మీ ఇద్దరు అట్లీస్ట్ ఒక మాట కూడా చెప్పలేదు సార్. కార్తిక్, ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. మీకు షేర్ చేసి హెల్ప్ తీసుకునే ఛాన్స్ కూడా మాకు లేకుండా పోయింది. అవును సార్, మమ్మల్ని కావాలని టార్గెట్ చేసి కన్ఫ్యూజ్ చేశారు. మాకే అర్థం కాని సిచ్యువేషన్లో అన్ని చేయజారిపోయాక ఆ పని చేయాల్సి వచ్చింది. అయినా ఈ విషయం మాకు తప్ప ఎవరికి తెలియదు సార్. అక్కడున్న వాళ్ళెవరు హైదరాబాద్ కి రిలేటెడ్ వ్యక్తులు కాదు. ఫూలిష్ గా మాట్లాడుకు బాలు, ఇదేమి నాట్ నాట్ సెంచరీ కాదు. హరి, చిన్న మొబైల్ రికార్డ్ చాలు విషయం స్ప్రెడ్ అవడానికి. అయినా శైలుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న టైంలో నువ్వెక్కడున్నావు? విషయం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్ళనిచ్చావు? అది సార్, నేను తన్ని రాజేష్ నుంచి కాపాడి నా రూమ్ లో ఉండమంటే తనే ఉండకుండా వెళ్ళిపోయింది సార్. రాజేష్ నుండి కాపాడమేంట్రా? అతనెవరు? అసలు శైలుని ఎందుకు అరెస్ట్ చేశారు? జరిగింది క్లియర్ గా చెప్పండి. ఫర్ ద రబీష్ బాలు, అరే ఇంత జరుగుతుంటే నాకు గానీ కార్తిక్ గానీ ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? సారీ సార్, ఇష్యూ ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ మన చేయి దాటిపోయింది బాలు. ఆల్రెడీ హెడ్ ఆఫీస్ కూడా విషయం తెలిసిపోయింది. అయినా ఈ విషయాన్ని ఇంత వైరల్ గా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఎవరికుంది సార్? ఇదంతా ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియట్లేదు. మీరే చేశారు, ఇదంతా మీ పని అని నాకు బాగా తెలుసు. నేను చెప్పిందంటే మీరు చేసిందేంటి? మీరే కదా వాళ్ళని అన్పాపులర్ చేయమన్నది, అదే చేశాను. నేను అన్పాపులర్ చేయమంటే మీరు పెళ్లి కూడా చేసి పాపులర్ చేస్తున్నారు. అసలు రాజేష్ గారు ఏమయ్యాడు? చూడండి మేడం, మనం ఒకటి చేయాలనుకుంటే దానికి ఎక్స్ట్రాగా మరొకటి యాడ్ అయింది, అంతే. వన్ ప్లస్ వన్ ఆఫర్ అనుకోండి మేడం. నో, నేను అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి. నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మీ విషయం బయట పెడతాను. చూడండి మేడం, ఒక ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారనుకోండి, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కేకలేసినా ఇద్దరు దొరికిపోతారు. సో కామ్గా ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకుంటే మంచిది. మీకు విషయం అర్థమైందనుకుంటాను. ఉంటాను.
బాయ్. మేడం మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఆఫీస్ అంతా వెతికొచ్చాను తెలుసా. దేనికిరా? దేనికి ఏంటండి? బాలుగారు శైలి గారు జంటగా ఆఫీస్కి వచ్చేసారండి. అత్త మీద కోపం దూతమే చూపించడం అంటే ఇదే. మధ్యలో బంగారం లాంటి కుర్చీ ఏం చేసిందంటావు? అమ్మ త్వరగా వెళ్ళాలి, అసలే లోపల రసవత్తరమైన సన్నివేశం జరగబోతోంది. ఈ టైంలో మా బావుండి ఉంటే పండగ చేసుకునేవాడు. వచ్చేస్తాను వచ్చేస్తాను. వాటవా, ఏం జరుగుతుందో వెయిట్ చేయటం తప్ప ఇంకేం చేయలేం. ఐ హోప్ ఈ విషయం మన టూరిజం ప్రాజెక్ట్ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉంటే చాలు. మీరిద్దరు వెళ్ళండి, అందరం బ్లాంక్గానే ఉన్నాం. మీరు ఏదైనా కంక్లూజన్కి రండి. ఎనీవే బీ స్ట్రాంగ్. కార్తీక్, వాళ్ళిద్దరిని కన్సర్న్ చేయి, నువ్వు ఒక్కడివి హ్యాండిల్ చేయగలవు. ఓకే సార్. అండ్ ఆఫీస్ స్టాఫ్ని కూడా కొంచెం కంట్రోల్లో పెట్టు. ఓకే సార్. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి అని అదేదో సామెత ఉందంట. ఏంటి శైలజ మేడం గారు, ప్రాజెక్టు పని మీద వెళ్ళి అంత పాపులర్ అయ్యారేంటి? మన కంపెనీ రెప్యుటేషన్ పెంచడానికి మీరెంత కష్టపడుతున్నారో. జరిగిందేంటో తెలుసుకోకుండా మాట్లాడుకో. ఇంకా ఏం తెలియాలి? నీ వేషాలు నాకు తెలియవనుకుంటున్నావా? బాలు సార్ గురించి నాకు బాగా తెలుసు, ఆయన ఇలాంటి వెదవు పనులు ఎప్పుడూ చేయరు. నువ్వే ఏదో తలతిక్క పనిచేసి నీతో పాటు బాలుగారిని కూడా ఇరికించావు. లుక్ నిషా, నా తరపున నువ్వేం వకాలు తప్పించుకోనక్కర్లేదు. జరిగిన విషయాన్ని పెద్ద ఇష్యూ చేయాలనుకోకు. మైండ్ యువర్ వర్క్. మీరు ఊరుకోండి బాలు సార్, మీరంతా ఇలా సపోర్ట్ చేయబట్టి ఈవిడ గారికి కళ్ళు తలకెక్కాయి. మీరంటే ఏమి మాట్లాడరు? మా శైలు మేడం జీనియస్, మా శైలు మేడం టాలెంటెడ్ అని ఓ పొగిడి మునగ చెట్టెక్కిస్తారు కదా. ఇప్పుడేం మాట్లాడరేంటి? చెట్టు విరిగి పడిందా లేక శైలు గారి నిజస్వరూపం తెలిసి మీ నోర్లు పడిపోయాయా? మనిషికి టాలెంట్ ఉంటే సరిపోదు, క్యారెక్టర్ ఉండాలి. షట్ అప్ నిషా, నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా నేనేంటో నీలాంటి వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిజమే, ఒక ప్రాస్టిట్యూట్తో మాట్లాడేంత చీప్ అర్హత నాకు కూడా అవసరం లేదు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు? ఏమైంది, ఏంటిదంతా? శైలు, బాలు, ప్లీజ్ మీరు వెళ్ళండి. అది కాదు కార్తీక్ గారు, ఇదంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి.
స్టాఫ్ ముందు తోటి అమ్మాయితో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? సెన్స్లెస్ గా బిహేవ్ చేసింది ఆవిడ గారండి. ఆవిడ వదిలేసి నన్ను అంటారేంటి? నాన్ సెన్స్. ఇదంతా మన కంపెనీ మీద ఎవరో బురద తెల్లడానికి చేసిన ప్రయత్నాలు. నిజాలు నిలకడమే తెలుస్తాయి. దీన్ని పెద్ద చేయకండి. వి హ్యావ్ టు సపోర్ట్ అవర్ కొలీగ్స్. వాళ్ళ గురించి మనకు బాగా తెలుసు. అలాంటిది మనమే వాళ్ళని కించపరిస్తే ఎలా? మీ పనులు మీరు చూసుకోండి. ఏమైంది నాన్న? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ఆ వీడియోస్ అన్ని నమ్మకండి నాన్న. మరి వీటిని కూడా నమ్మొద్దంటావా? శైలుకి పెళ్ళైనట్లు రిజిస్టర్ పేపర్స్ ఇవేలా వచ్చాయి. యా యా యా, ఓకే ఓకే. లేట్ అయింది, మీరు ఇంటికి వెళ్ళండి. యూ నీడ్ రెస్ట్ సార్. నేను మేనేజ్ చేసుకుంటాను. నో కార్తిక్, ఇప్పుడు నాకు కావాల్సింది రెస్ట్ కాదు, సొల్యూషన్. అందుకే హెడ్ ఆఫీస్కి కాల్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఒక 10 మినిట్స్లో కాల్ బ్యాక్ చేస్తామన్నారు. ఆ కాల్ మాట్లాడక వెళ్తాను. ఓకే సార్. స్టేషన్లో పెళ్లి జరగకముందే ఈ పేపర్స్ పంపించేశాడన్నమాట. ఇంతటితో దులుపుకుని విడిపోదాం అనుకుంటున్నారేమో. హోటల్లో మీ ఇంటి అడ్రస్లు తీసుకున్నారు. మీ ఇద్దరిని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేశాను. నిజంగానే లాక్ చేశాడు. ఆ వీడియోలో నిజం లేదు నమ్మొద్దన్నావు. మరి ఈ పేపర్స్ ఇందులో సంతకాలు ఎలా వచ్చాయరా? ఇవి వేరే పెళ్లికి పెట్టిన సంతకాలు అన్నా. సాక్షి సంతకాల బదులు కంగారులో. అంటే జరిగిందంతా నీ ప్రమేయం లేకుండా జరిగింది అంటావు? ఇందులో నా తప్పేం లేదు అని అంటావు, అంతేనా? అది కాదు నాన్న. మరి మోహన్ వెళ్ళిపోయిన విషయం మాతో ఎందుకు చెప్పలేదు? అసలు మోహన్ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? అంకుల్కి మోహన్ వాళ్ళ నాన్నగారు అంతా చెప్పేశారు శైలు. అందుకే అంకుల్ అంటే రాత్రే ఇక్కడికి వచ్చారు. నీకు ఇన్ఫామ్ చేద్దామంటే ఫోన్ లేదు. నువ్వు వచ్చేలోపే ఇవన్నీ జరిగిపోయాయి.
నీ ఇష్టాన్ని మేమెప్పుడూ కాదనలేదు కదమ్మా. మాతో ఒక్క మాటైనా చెప్తే పోయేది కదా. ఇలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు పెళ్ళంటేనే చిరాకు పడేవాణ్ణి, రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటానన్నా? మరి టీవీలో సోషల్ మీడియాలో టెలికాస్ట్ అవుతున్న ఆ వీడియోలు ఏంటన్నయ్యా? అవి చూసిన దగ్గర నుండి అయ్యగారి ఊరు నుండి చుట్టాల నుండి స్నేహితుల నుండి అందరి నుండి ఫోన్లు వస్తున్నాయి బాబు గారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందన్నయ్యా? ఏముందిరా, ఎప్పట్లాగే సరిజ్ నేర్పించడానికి ఏదో యదో ప్లాన్ వేసుంటాడు, అవి రివర్స్ అయ్యి ఇంత పని జరుగుంటది. నన్ను అపార్థం చేసుకోకండి అమ్మా, నేను మీ పెంపకంలో పెరిగాను. ఇన్ని రోజులు ఆ నమ్మకంతోనే ఉన్నాను, కానీ ఈరోజు ఇలా నేను నలుగురిలో తల దించుకునే పరిస్థితి తీసుకువచ్చావు. ఊరుకోండి, వాళ్ళు పిల్లలు, తప్పులు చేస్తారు. పెద్దలుగా మనం సరిదిద్ది అందరికీ తెలిసేలా పెళ్లి చేద్దాం. లేదమ్మా వద్దు, నేను పెళ్లి ఇష్టపడి చేసుకోలేదమ్మా. అదంతా బలవంతంగా జరిగింది. బలవంతంగా చేసుకున్నా, కష్టంగా చేసుకున్నా, ఇష్టంగా చేసుకున్నా పెళ్లి పెళ్ళేరా? ఆ నువ్వు దాన్ని అంగీకరించి తీరాల్సిందే. తాళి కట్టాక తను నీ భార్య అంతే. అలా అయితే సినిమా హీరోలకు ఎంతమంది భార్యలు ఉండాలి? వితండవాదం చేశావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. నువ్వు పళ్ళు రాళ్ళగొట్టినా రాళ్లతో కొట్టినా నాకు జరిగింది పెళ్లి కాదు, అది నాకు భార్య అంతకంటే కాదు. నువ్వు అతి తెలివితేటలు ప్రదర్శించి నాకు దాన్ని తగలగట్టాలని చూసావో? ఏం చేస్తావురా, ఏం చేస్తావు? చెప్ప పెట్టకుండా ఇంట్లోంచి పారిపోతాను, చచ్చినా తిరిగిరాను, గుర్తుంచుకో. అదేంటయ్య గారు, బాబుగారు అలా మాట్లాడుతున్నారు? అంటే వీళ్ళిద్దరూ ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట. ఓ, ఈ విషయం వీడితో తెలియదు. నేను శైలజని కలవాలి. అలా జరిగిపోయింది, ఇందులో నా తప్పే ఉంది. ఇప్పుడేం చేద్దామండి? మనం నిర్ణయించే అర్హత ఎప్పుడో కోల్పోయాం. నీ కూతురు ఇష్టం వచ్చినట్లు చేసుకోమని చెప్పు. అలా అంటారేంటండి? నా మాట విను శైలు, ఒక్కసారి బాలుతో కూర్చొని మాట్లాడదాం. ఇదేం చిన్న విషయం కాదు, మీ నాన్న పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. అంటే నా మనసుకి సంబంధించింది కాదమ్మా. ఏదైనా ఆడదాని మెడలో తాళి పడేంత వరకేనమ్మా. తాళి తాళి తాళి, వాడే ఒక విలువలేని మనిషి అంటుంటే వాడి కట్టిన తాళికెందుకు విలువివ్వాలి? అందుకే ఆ తాళిని తెచ్చి పడేశాను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. శైలు ఆగండి. బాలు వాళ్ళ నాన్నగారు అంకుల్. ఏంటండి ఈ ఆవేశం? కూతురుతో ప్రవర్తించాల్సిన పద్ధతి ఇదేనా? పద్ధతి అనేది ఆ కూతురు తండ్రికిచ్చిన విలువను బట్టి ఉంటుంది. నా కూతురు దృష్టిలో తండ్రికి అసలు విలువే లేదు. జరిగిన దాంట్లో వీళ్ళ తప్పేం లేదండి. పరిస్థితిని అర్థం చేసుకుని మనమే వీళ్ళకి అండగా నిలబడాలి. అబ్బాయి తండ్రిగా మీకు ఏం జరిగినా నిబ్బరంగానే ఉంటుంది, కానీ కూతురు తలవంపులు తీసుకొని వస్తే ఆ తండ్రి సమాజంలో చేతగాని వాడిగా మిగిలిపోతాడు. మీరు ఊరుకోండి, సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇంకా పెద్దది చేస్తున్నారేంటి? మీరు చెప్పండి ఇప్పుడేం చేద్దామంటారు? శైలును చూసిన మొదటి రోజే ఇలాంటి అమ్మాయి నా ఇంటికి కొడలుగా రావాలని అనుకున్నాను. అనుకున్నట్లే ఈ మహాలక్ష్మి నా ఇంటికి రావాలని రాసిపెట్టుంది, కనుకే ఇదంతా జరిగిందనుకుంటున్నాను. బావగారు, జరిగిందంతా పేడకలని మర్చిపోండి. మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, మీ అమ్మాయిని నా ఇంటి కొడలుగా పంపిస్తారా?
మీరు అంటే ముహూర్తాలు పెట్టుకుని అన్ని శాస్త్ర ప్రకారం జరిపిద్దాం. ఆయనే పెద్ద మనసు చేసుకుని అడుగుతుంటే ఇంకా ఆలోచిస్తారేంటండి? ఎప్పుడైతే నా దగ్గర దాపరికాలు మొదలుపెట్టిందో అప్పుడే నా కూతురు నాకు దూరం అయిపోయినట్లు. ఇక్కడున్న అమ్మాయి ఎవరో పరాయి దానిలా కనిపిస్తుంది. మీరు మీ కోడలు అంటున్నారు కదా, మీతో తీసుకువెళ్తారో వద్దని వదిలించుకుంటారో మీ ఇష్టం. ఏం మాట్లాడుతున్నారండి? నన్నే మాట్లాడించుకు. మన వాళ్ళు కాని వాళ్ళెవ్వరూ ఇక్కడుండే హక్కు లేదు. మంచిది, మీరు మీ పట్టుదల వదలనంటే నేను నా నిన్నే మార్చుకోను. తనకి మీ కూతురుగా ఉండే హక్కు లేకపోయినా నా కోడలుగా ఉండే హక్కు ఉంది. అందుకే తీసుకెళ్తున్నాను. మీ మనసు బాధ పెడితే క్షమించండి. పదమా శైలు, అమ్మా మల్లిక, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు, తలుపులు మూసేయమ్మా. శైలు ఫ్రెండ్ మల్లిక కాల్ చేస్తుంది సార్, వన్ మినిట్ సార్. హలో. తనలో వెళ్ళిపోతుంటే నేనేం చేయలేకపోయాను. ఐఎమ్ హెల్ప్లెస్ కార్తీక్. నువ్వేం బాధపడకు, శైలు పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు. నువ్వు వాళ్ళిద్దరినీ కన్విన్స్ చేస్తూ ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. అలాగే. ఓకే. వాట్ హ్యాపెన్ కార్తీక్? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? శైలు పేరెంట్స్ తన్ని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు సార్. మరి ఇప్పుడు తను ఎక్కడుంది? నో ప్రాబ్లం సార్, బాలు వాళ్ళ ఫాదర్ వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. ఓ, ఒక రకంగా మంచిదేలే. వీళ్ళ కథ ఎన్ని మలుపులు దొరుకుతుందో ఏంటో సార్. నేను వెళ్ళి శైలు పేరెంట్స్తో మాట్లాడతాను. ఏదో బాధలో అలా బిహేవ్ చేస్తుంటారు, నేను వెళ్ళి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ష్యూర్ ష్యూర్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కార్తీక్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఓకే సార్. హెడ్ ఆఫీస్ నుంచి కాల్. చెప్పండి మేడం. అలాగే మేడం. ఓకే మేడం. ఫైన్ మేడం, ఫైన్, థ్యాంక్ యూ. ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. ఓకే మ్యామ్. ఏమన్నారు సార్? జరిగిన ఇష్యూ గురించి డిస్కస్ చేశారంట. ఈ మ్యాటర్ని డీల్ చేయడానికి హెడ్ ఆఫీస్ ఎండీ రజ్వలా మేడం రేపు హైదరాబాద్ వస్తున్నారు. గుడ్ ఐడియా కదా సార్. నువ్వు శైలు పేరెంట్స్తో మాట్లాడాక రేపు మేడం రిసీవింగ్కి అండ్ స్టేయింగ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. ఓకే సార్. ఓకే. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మనం అలా వదిలేసుకుంటే ఆడదిక్కు లేని ఆ ఇంట్లో దాని పరిస్థితి ఏంటండి? మీరేం బాధపడకండి ఆంటీ, బాలు తండ్రి చాలా మంచివారు. వాళ్ళ ఇంట్లో అందరికీ శైలు అంటే చాలా ఇష్టం. బాలు కూడా చెడ్డోడేం కాదు, కాకపోతే అతనికెందుకో అమ్మాయిలంటే గిట్టదంతే. అదేనమ్మా నా భయం. అమ్మాయిలంటే గిట్టని వాడికి అస్సలు ఇష్టం లేని అమ్మాయి భార్యగా వస్తే ఎన్ని తిప్పలు పెడతాడో ఏమో. మా బాలు అంత చెడ్డవాడు కాదండి. అంకుల్, ఆంటీ, ఈయన కార్తీక్, మన శైలు బాలుకి కొలిగ్. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నేను వాళ్ళకి కొలిగ్నే కాదు, బాలుకి బెస్ట్ ఫ్రెండ్ని కూడా.
కాలేజ్ డేస్ నుంచి బాలుని దగ్గరగా చూస్తున్నాను. ఒక పర్ఫెక్ట్ హస్బెండ్కి ఉండాల్సిన లక్షణాలన్నీ మా బాలులో ఉన్నాయి. ఇక అమ్మాయిలంటే ద్వేషం అంటారా? అది ఫాస్ట్ జనరేషన్ అమ్మాయిల మీద వాడుకున్న హెజిటేషన్ అంతే. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమకి దూరంగా పెరిగాడు. వాడికి ఆ ప్రేమ దొరికితే ఖచ్చితంగా మారుతాడు. ఆ విషయంలో శైలు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏమో బాబు, అంతా పైవాడి దయ. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటమే కావాలి. ఖచ్చితంగా ఉంటారండి. అందుకే ముందు మనం అందరం వాళ్ళని ఒప్పించి ఒకటి చేయాలి. మీరు పెద్దవాళ్ళు, మీకు అడ్వైజ్ ఇస్తున్నాను అనుకోకండి అంకుల్. అందరం ఒక మాట మీద ఉంటేనే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది. అందుకని మీ సపోర్ట్ మాకు కావాలంకుల్. నీ స్నేహితుడి కోసం ఇంత దూరం వచ్చి ఏదో చేయాలని ఆరాటపడుతున్నావు అంటే, ఒకటి, అతడు మంచివాడైనా అయి ఉండాలి, లేదా అతని వల్ల నీకేదైనా మంచి జరిగి ఉండాలి. ఏదేమైనా సరే మా పెద్దరికం చూపించే పరిస్థితులు వాళ్ళు మాకు మిగల్చలేదు. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది. జరిగేదేదో జరుగుతుంది. అది కాదండి. ఏమండి, నువ్వేమనుకోకు బాబు. ఆయన ఏదో బాధలో ఉన్నారు, అందుకే. నేను అర్థం చేసుకోగలనమ్మా. బాలుకి ఏమైనా కాల్ చేశావా? లేదు. అక్కడ శైలు ఎలా ఉందో ఏంటో. ఎవరో చచ్చినట్టు ఏంటి అలా కూర్చున్నారు? నువ్వింత నార్మల్ గా ఎలా ఉండగలుగుతున్నావు అనయ్యా? ఏం రియాక్ట్ అవ్వవా? ఏం జరిగిందని రియాక్ట్ అవ్వాలరా? ఏం జరిగిందా? ఇంకా నయం. ఎప్పుడు జరిగింది అని అడగలేదు. చూడండి, నేను రియాక్ట్ అయినా అవ్వకపోయినా మీడియా పబ్లిసిటీ మాత్రం ఆగదు. కొన్ని రోజులు కామ్గా ఉంటే అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా కొత్త న్యూస్ దొరికాక ఆటోమేటిక్గా అటు డైవర్ట్ అయిపోతారు. సింపుల్. నా టెన్షన్ అంతా ఇది నా జాబ్ని ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుందో అని అంతే. అవును, నాన్నెక్కడా? నాన్న ఢిల్లీ. నాన్న శైలజ్ గారితో మాట్లాడడానికి వెళ్ళడం తెలిస్తే అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో. ఎందుకైనా మంచిది, ముందు ఏదో చెప్పి కవర్ చేయండి. రే ఢిల్లీ, నాన్నెక్కడ అంటే గుసగుసలాడతారేంట్రా? చేస్తున్నాడు. ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి. నిజం చెప్పండి, నాన్న శైలజ్ అని కలవడానికి వెళ్ళాడు కదా? లేదు, తీసుకురావడానికి వెళ్ళాను. రామ్మా, ఏంటన్నా ఇది? నేను వద్దన పని చేయడం నీకు సరదానా? సరదా కాదురా, సాంప్రదాయం. నా కోడలు నా ఇంట్లో ఉండడం సాంప్రదాయం. బా, ఆ మాట అనకు నాన్న. వింటుంటేనే చాలా కంపరంగా ఉంది. నీకెలా అనిపించినా నాకు అనవసరం రా. శైలు నా ఇంటి కోడలు, నా ఇంట్లోనే ఉంటుంది. ఆయన నీతో మాట్లాడి వేస్ట్. ఏంటి ఏంటి డ్రామాలు? ఈ విషయాన్ని వైజాగ్లోనే డిస్కస్ చేసుకుని దానికి అక్కడే పులిస్ స్టాప్ పెట్టేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకూడదని డిసైడ్ అయ్యాం కదా, మళ్ళీ ఏంటిదంతా? డిసైడ్ అవ్వడానికి మీరెవర్రా? పెళ్ళంటే ఆషామాషి అనుకుంటున్నావా? నానా, నేను నీతో మాట్లాడట్లేదు. నిన్నే అడుగుతుంటే అలా గుడ్ల గోపలా చూస్తావేంటి? నాకే నేనుగా రాలేదు. నేను మా వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోతుంటే మీ నాన్నగారు వచ్చి తీసుకొచ్చేశారు. ఆహా, మా నాన్న రమ్మంటే వచ్చేస్తావా? ఇప్పుడు నేను పొమ్మంటాను, పో. చూడు, నీతో జరిగింది పెళ్ళను, నీతో కలిసి కాపురం చేద్దామనో నేను రాలేదు. మరెందుకు వచ్చావు? ఎందుకు రావడం ఏంట్రా? అరే, నువ్వెందుకు తాళి కట్టావు? అబ్బా నాన్న,
ఆ టైంలో తప్పించుకోవడానికి అదొక సాక్ అంతే. తాళి కట్టడం సాక. అరే ఢిల్లీ, ఒకసారి చాకందుకరా, వీటి సాకు సంగతి తేల్చేస్తాను. నువ్వు కూడా ఏంటో అలా మాట్లాడతావు. అరే ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు లోపలికి రా. నో, తను మన ఇంట్లోకి రావడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? నీ వల్లే, నీ వల్లే ఇదంతా జరిగింది. నీ వల్లే ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనని మా నాన్న ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. ఆహా, అందుకని మా ఇంటికి వచ్చేస్తావా? అవును, నువ్వు వెళ్ళి మా నాన్న కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి నా తప్పేమీ లేదని ఎక్స్ప్లెయిన్ చేసి మా నాన్న నన్ను క్షమించేలా చేస్తే అప్పుడు తిరిగి వెళ్తాం. అంతవరకు ఇక్కడే ఉంటాం. ఏదో ఒకటి, ముందు నువ్వు మా ఇంట్లో ఉండడం ముఖ్యం. అంతేనమ్మా, నువ్వుదా మాట మీద ఉండు. నాన్న, నీ కొడుకుని వెళ్ళి ఎవరో కాళ్ళు పట్టుకోమని అడుగుతుంటే నీకు సిగ్గుగా అనిపించట్లేదు? సిగ్గెందుకురా, నేనేమన్నా పరాయి వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నానా? మీ మామగారి కాళ్లే కదా అంకుల్. అదేనమ్మా, మీ నాన్నగారు అదే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అని నా ఉద్దేశం. ఆ పని మాత్రం నేను చచ్చినా చేయను. అయితే నేను కూడా చచ్చినా వెళ్ళను. ఎందుకు వెళ్ళవో నేను చూస్తాను. రే బాలు, మర్యాదగా అమ్మాయిని తీసుకుని లోపల పద, లేదంటే నిన్ను కూడా లోపల రానివ్వను. ఇటు నుంచి ఇటే ఇద్దరు ఇటు వెళ్తారట. వెళ్ళండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నేనే విన్నల్చుకోలేదురా. నీకు ఆఖరిసారి చెప్తున్నాను, కాదుకూడదని ముండికేశావో తెల్లారేసరికల్లా నీకు చెప్పా చేయకుండా నేనే ఇంట్లో చెల్లిపోతాను. నా మొండితనం నీకు కూడా తెలుసు కదా. అంత పని చేయకు నాన్న, ప్లీజ్ అన్నయ్య, ఈ ఒకసారి నాన్న మాట విను. అవును బాబు గారు, ఇప్పటికి జరిగిన గొడవ చాలు, చుట్టుపక్కల మళ్ళీ ఏదో టల్లేస్తారు. గొడవ చేయకుండా గొమ్మున అయ్యగారు చెప్పింది వినండి బాబు గారు. వాడిని బతిమలుతావేంట్రా? రే, నేను మూడు లెక్క పెట్టేలోపు నువ్వు ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళావా? సరే సరే, లేదంటే ఈ తలుపు తీస్తాను, తర్వాత నా కొడుకు నా ఇంటి ముందు న్యూస్ వచ్చేస్తానని చెప్పేసి నీ మీద కంప్లైంట్ చేస్తాను. ఆలోచించుకో. అమ్మో, ఈయన అన్నంత పని చేసినా చేస్తాడు, ఇప్పుడు వచ్చిన పబ్లిసిటీ చాలక అదో ఎక్స్ట్రా పబ్లిసిటీ అవుతుంది. ఎందుకొచ్చిన కర్మ, ఈ ఒక్క రాత్రికి దీన్ని ఎలా చేసి రేపు ఏదో ఒకటి చేసి పంపించేస్తాను. ఒకటే ప్లీజ్ అన్నయ్య, నాన్న మాట విన్నయ్య. బాబు గారు రెండో డ్రైవర్ వందకి డయల్ చేసి ఫోన్ ఇవ్వరా. చాలా ఆపన, పద తాగలాడు. ఇప్పుడు సంతోషమే కదా, కన్న తండ్రి కన్న కొడుకుని బ్లాక్మెయిల్ చేయడం కరెక్టా నాన్న? ఏ నున్నాడు మీరా, నువ్వు బాగా అలసిపోయావమ్మా. ఏడ్చి ఏడ్చి కళ్ళు చూడు ఎలా అలసిపోయాయో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రండి శైలజ్ గారు, ఫీల్ యువర్ సెల్ఫ్ కంఫర్ట్. ఢిల్లీ, అమ్మాయి గారు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తానా గారు. పదండి అమ్మాయి గారు. రండి శైలజ్ గారు. లాభం లేదు, దీన్ని ఎలాగెలా శాశ్వతంగా వదిలించుకోవాలి, లేదంటే ఇది నా నెత్తిన కుంపట్లా తయారవుతుంది. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కార్తిక్, మన బ్రాంచ్ మేనేజర్. హలో మ్యామ్. హలో, థ్యాంక్ యూ. లెట్స్ మూవ్ టు క్యాబిన్. ఎస్ మ్యామ్, దిస్ వే ప్లీజ్. మేడం, మా బావ అయితే అసాధ్యుడు మేడం, ఇలాంటి పనులు చేసేయగలరు? నాకంత సీన్ లేదు మేడం, నన్ను వదిలేండి మేడం, మీకు దండం పెడతాను. రే, ఫోన్ ఆన్లో ఉంచి పాకెట్లో పెట్టుకోవడానికి ఏంట్రా రోగం? మేడం, పరీక్షల్లో పేపర్ ఇచ్చి కాపీ కొట్టమంటేనే టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోయాను మేడం. నా వల్ల కాదు మేడం,
నేను చెప్పింది చేయలేదనుకో, మీ బావ అక్కడి నుంచి రాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు, నిన్నిక్కడే పాతేస్తాను. అంత మాట ఎందుకులే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. లైన్లో ఉండండి. అసలేం జరిగిందంటే మ్యామ్, నేను ఆ మ్యాటర్ గురించి వాళ్ల నోటి ద్వారానే వింటాను. బికాస్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పటంలో ప్యూరిటీ ఉంటుంది, వేరే వాళ్ళు తెలుసుకుని చెప్పటంలో పొల్యూషన్ ఉంటుంది. ఓకే మ్యామ్. టెల్ మీ వన్ థింగ్, జరిగిందంతా యాక్సిడెంట్ అనుకుంటే ఆ ఇష్యూని స్ప్రెడ్ చేయడంలో ఎవరికి లాభం ఉందని మీ అనుమానం? ఎంకే ఆడిజెన్సీ మేడం, ఎందుకంటే లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ డీలింగ్స్లో వాళ్ళు మనతో పోటీ పడి ఓడిపోయారు, అందుకే. సో దే ఆర్ యూటిలైజింగ్ దిస్ ఛాన్స్ అంటావు, అంతేనా? అఫ్ కోర్స్ మ్యామ్. అది వెయిట్, మేడం కాఫీ మేడం. నీకేదో ఫోన్ వస్తున్నట్టుంది. లేదు మేడం, లైన్లో ఎవరు లేరు మేడం. నాకెవరు ఫోన్ చేయరండి. నేను ఫోన్ వస్తుంది అన్నాను, లైన్లో ఎవరు అని అడగలేదే. అంటే అది మా బావ మేడం, సరిగ్గా పనిచేస్తున్నానో లేదో అని పదే పదే ఫోన్ చేస్తుంటాడు. ఆయనే నన్ను ఈ పనిలో చేర్పించారు మేడం. లైన్లో ఉన్నా అదే ఫోన్ చేస్తున్నా మీ బావకి చెప్పు. అంత ఓవర్ ఎక్సైట్మెంట్ పనికి రాదు అని వెళ్ళు. అదెవరో జగజ్జంత్రిలా ఉంది, చెప్తాను. సో ఎంకే యాడ్ ఏజెన్సీయే ఈ రూమర్ని స్ప్రెడ్ చేస్తుంది అనుకుంటే, ఆ రూమర్నే మనం అనుకూలంగా మార్చుకుంటే. వాట్ డు యు మీన్ మ్యామ్? ఐ మీన్ ఇట్. లేచావమ్మా, నీకోసం వస్తున్నాను, రా టిఫిన్ చేద్దు గాని. నాకు ఆకలిగా లేదు అంకుల్. ముందు కాఫీ తాగండి, కాసేపు ఆగి టిఫిన్ తిందరు గాని. ఉండండి, రాత్రి కూడా అమ్మగారు ఏం తినలేదు, ముందు టిఫినే చేయాలి. ఓహో, మహారాణి గారికి అప్పుడే సేవలు మొదలెట్టేశారా? తీసుకెళ్ళి పెట్టండి, సిగ్గు లేకుండా తింటుంది. సిగ్గు లేదు నీకురా, అందుకే ఏమీ పట్టకుండా కడుపు నిండా తిని కంటిన్యూ నిద్రపోయావు. అమ్మాయి జోలికి మాత్రం రాకు. మీరలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది నా నెత్తికి కాడుతుంది. నా ఇంట్లో నన్ను ఎదిరించి మాట్లాడింది. హలో, నేనేమీ సపోర్ట్ చూసుకుని మాట్లాడలేదు, నా తప్పేమీ లేదు కాబట్టి మాట్లాడాను. అంటే నేను తప్పు చేశానా? తప్పు చేయకపోయినా తప్పు జరిగే పరిస్థితి తీసుకొచ్చావంటున్నాను. చూడు, నా తప్పుల గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. కానీ నా తప్పు లేదని ప్రూవ్ చేయాల్సింది నువ్వే, కాబట్టి నిన్ను నిలదీయాల్సిన రైట్ నాకే ఉంది. తప్పు నీది కాదు, నీది నీది కాదు, నీది నీదని చెప్తుంటే నీది అన్నానా? కాదు నీది, నీది. మీ తప్పు పులు చూడటానికే వచ్చారు. బాస్ మీరా? నేను కాదు, హెడ్ ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రజ్వల మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మిస్టర్ బాలు మిస్ శైలునా, లేక మిస్టర్ అండ్ మిస్సెస్ బాలునా? నమస్తే మేడం, కూర్చోండి. ఆయన బాలు వాళ్ళ ఫాదర్ మ్యామ్. నమస్తే, నేను వీళ్ళిద్దరితో పర్సనల్గా మాట్లాడాలి. కుడ్ యూ ఆల్ క్లియర్ ద ప్లేస్ ప్లీజ్? ఓకే మేడం. కూర్చోండి. ప్లీజ్. సో
జరిగింది పోసగుచ్చినట్లు ఎవరో ఒకరు చెప్తారా లేక ఇద్దరు చెప్తారా? మేడం, ప్రాబ్లం యాక్చువల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అన్నింటికి మెయిన్ రీజన్ తనే మేడం. అసలు ఒకరి మీద ఒకరు ఆర్గ్యూ చేసుకోకుండా ఇప్పుడు మీ ఇద్దరి ప్రాబ్లం ఒకటే అనుకుని చెప్పండి. కమ్ ఆన్, స్పీక్ అవుట్. మేము ఎన్ని చెప్పినా సరే మా పేరెంట్స్ కూడా నమ్మట్లేదు మేడం. అంతా రిజిస్టర్డ్ పేపర్స్ వల్లే వచ్చింది మేడం. రిజిస్టర్డ్ పేపర్స్ ఏంటి? ఆ లవ్ కుమార్ మా ఇద్దరికి పెళ్లి జరిగినట్టు మ్యారేజ్ రిజిస్టర్ పేపర్స్ పంపించాడు మేడం. అవి మేము బై మిస్టేక్ కన్ఫ్యూజన్ లో సైన్ చేసేసాం మేడం. షో మీ దట్ పేపర్స్. వన్ మినిట్ మేడం. కనెక్ట్ టు అవర్ లీగల్ అడ్వైజర్. హలో కృష్ణమూర్తి గారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. ఈ పేపర్స్ ప్రకారం మీకు పెళ్లైన 2 రోజుల తర్వాత నిన్ను బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేశారు. సో మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరు కలిసే ఉన్నారు. అలాంటి టైంలో ఎవరో ప్లే చేసిన చీప్ ట్రిక్స్ ఇది అని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. దీనివల్ల 2 లాభాలున్నాయి. 1, కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతిందు. 2, మీ కెరీర్లో బ్లాక్ మార్క్ ఉండదు. అలాగే 2 నష్టాలు కూడా ఉన్నాయి. 1, ఇష్టం లేని పెళ్లిని ప్రేమ పెళ్లి అని మీరిద్దరూ అంగీకరించాలి. 2, కొన్ని రోజుల పాటు దాన్ని నిజం అని అందర్నీ నమ్మించాలి. పెళ్లిని ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే ఓన్లీ లాసెస్, నో గెయిన్స్. కంపెనీ రెప్యుటేషన్, మీ కెరీర్ అండ్ సొసైటీలో మీ ఫ్యామిలీస్ ఇన్సల్ట్ అవడం. బట్ మేడం, సారీ గాయస్, సొల్యూషన్ ఇది అని నాకు అర్థమైపోయిన తర్వాత ఇక నేను వేరే సార్ట్అవుట్ గురించి ఆలోచించను. కన్క్లూజన్ నాది, కన్ఫ్యూజన్ మీది, సో ఫైనల్గా డెసిషన్ కూడా మీదే. ఏదో ఒక డెసిషన్ తీసుకొని రేపు మార్నింగ్ 10కి ఆఫీస్కి రండి. మీరు రాలేదంటే 11కి నా ఫ్లైట్. ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్ అవుట్. గాట్ ఇట్? బై. మొత్తం నీ వల్లే. ఈవిడి గారి వల్లే. ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. నాకు నా కెరీర్కి మించి ఏదీ లేదు, కానీ అది ఆ శైలితో ముడిపడి వస్తుందంటే అది కూడా నాకు అక్కర్లేదు. నాకు నా ఫ్యామిలీ, నాన్న ప్రేమ కంటే కెరీర్, జాబ్ ముఖ్యం కాదు. ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి ఆ రాక్షసుడితో బతకడం కంటే నాన్న క్షమించే వరకు బతిమాలుకొని నాన్నతోనే ఉండిపోవడం మంచిది. శైలు,
కదలిక. అటు చూడు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోమ్మా. అమ్మా, నన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్ళమ్మా. నాన్నకి సారీ చెప్పి మీతో పాటు ఊరికి వచ్చేస్తానమ్మా. నువ్వు నాన్నకి సారీ చెప్పి దగ్గరవ్వటం ముఖ్యం కాదు, పోయిందనుకున్న నాన్న పరువుని నిలబెట్టి తనకి దగ్గరవ్వాలి. సారీ చెప్పడానికి నువ్వేమన్నా తప్పు చేసావా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది విధిని ఒప్పుకోవడం. ఎందుకంటే మన కుటుంబంలో ఒకరు చేసిన తప్పు అందరి జీవితాలను మార్చేస్తుంది. అలా నీ జీవితంలో జరిగిందానికి నీ చెల్లి జీవితం దెబ్బతినకూడదని చెప్తున్నాను. వీళ్ళందరూ చాలా మంచోళ్ళు శైలు, నిన్ను బాగా చూసుకుంటారు. మనందరం ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టామంటే అవతల ఖాళీ లేకే కదండి ఢిల్లీ. చెప్పండమ్మా. ఎప్పుడు గొడవ పడే బాలు శైలులకి అనుకోకుండా పెళ్ళైపోయింది. వాళ్ళకు ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి మనం ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా వాళ్ళు వినరు, రివర్స్ లోనే ఆలోచిస్తారు. అబ్బా, తెలిసిన సినిమాకి సబ్ టైటిల్స్ వేస్తావు ఎందుకు? త్వరగా విషయానికి రా. అవునమ్మా, అసలే ఈ ఎండకి ఎక్కడెక్కడో మండిపోతుంది. అబ్బా, తన్ను చెప్పనేంట్రా? నువ్వు చెప్పమ్మా. మనం ఏం చెప్పినా రివర్స్ అవుతున్నారు కాబట్టి మనం కూడా రివర్స్ డ్రామా ప్లే చేస్తే. అంటే ఎలాగండి? ఏముంది సింపుల్ ఢిల్లీ, కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పే బదులు విడిపోయేందుకు ఉంది మార్గం అని చెప్పి కలపడమే. ఏంటో మీరు చెప్పేదంతా మ్యాగీ నూడిల్స్ లా ఉంది, అస్సలు అర్థం కావట్లేదు. నేను చెప్తాను కదా ఢిల్లీ. నేను చెప్పింది అర్థమైంది కదా శైలు? అర్థమైందమ్మా. నాన్న మనసు గెలుచుకోవాలంటే ఆయన పెంపకం తప్పు కాదని ప్రూవ్ చేయాలి. చేసి తీర్తానమ్మా. సరే శైలు, జాగ్రత్త. నేను బయలుదేరుతాను, నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. వెళదామమ్మా. మీరు అంకుల్తో మాట్లాడుతూ ఉండండి ఆంటీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. ఏమాలోచిస్తున్నావు బాలు? నేను కళ్ళలు కన్న నా కెరీర్ ఈ ఇష్యూ వల్ల ఎఫెక్ట్ అవుతుందేమో అని భయంగా ఉందిరా. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది బాలు, కామ్గా పెళ్లి చేసుకో. నో, వాడు కరెక్ట్ కాదు. వాడిని లైఫ్ లాంగ్ నేను భరించలేను. లైఫ్ లాంగ్ ఎవరు భరించమన్నారే? కలిసి ఉండడానికి కళ్యాణం ఉంటే విడిపోవడానికి విడాకులు ఉన్నాయి కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పెళ్లి కొప్పుకొని తీరిగ్గా విడాకులు తీసుకోమంటావా? తీరా కమిట్ అయ్యాక అది ఇవ్వనని రివర్స్ అయితే? అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే నేనుండి ఎంత త్వరగా విడిపోతే అంత త్వరగా యుఎస్ వెళ్ళిపోవచ్చు కదా. పాయింటే, నా కోసం కాకపోయినా ఆఫీస్లో నా పొజిషన్ కోసమైనా ఒప్పుకుంటుంది. ఎందుకు రమ్మన్నావో చెప్పు. చూడు, జరిగిన దానిలో మన ఇద్దరు ఇంటెన్షన్ ఏం లేదని మనకి బాగా తెలుసు. తెలిసే లాభం, ఇప్పుడు పరిస్థితులన్నీ చేదాటిపోయాయి. అందుకే చెప్తున్నాను, రేపు ఆఫీస్లో ఏం జరిగినా ఈ మ్యాటర్ ఎటొచ్చి ఎటు వెళ్ళినా సరే మనం మాత్రం కాన్స్టెంట్గా సిచ్యువేషన్తో సంబంధం లేనట్టే ఉండాలి. అంటే
వాళ్ళు వీళ్ళు మొగుడు పెళ్ళాలన్నారు కదా అని ఆ విషయం మీద లాక్ అవ్వకు. ఒకరినొకరు టీస్ చేయకూడదు. ఓకే, ఆఫీస్లో ఈ డ్రామా ఫినిష్ అయిన తర్వాత నా పేరెంట్స్కి జరిగింది నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసి సారీ అడగాలి. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. ఎక్స్ప్లెయిన్ వరకు ఓకే, మధ్యలో నేనెందుకు సారీ చెప్పాలి? ఓకే ఫైన్, నా తప్పు లేదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ తర్వాత నా దారి నాది, నీ దారి నీది, అంతే. డన్ డన్. చూడండి ప్రేమ్ గారు, మీ కంపెనీకి వచ్చిన బ్యాడ్ నేమ్ వల్ల మీకు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంచామని ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ నన్ను మీటింగ్కి ఎందుకు ఇన్వైట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ విషయం నేను కాదు, మా హెడ్ ఆఫీస్ ఎండి ప్రజ్వల మేడం గారు మాట్లాడతారు. వాట్? ప్రజ్వల మేడం వస్తున్నారా? అవును. అరుగు, మేడం గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. హలో మిస్టర్ గిరీశం. మేడం, మీకు నా పేరు. ఒక తోటని పెంచాలంటే చెట్లని నాటితే సరిపోదు, విత్తనాలు వేర్లతో సహా జాగ్రత్త తీసుకోవాలి. అన్నట్లు మాకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి మీకేదో అబ్లికేషన్ ఉందంట? మేడం, అది జరిగిన ఇష్యూ గురించి మీకు తెలిసే ఉంటుంది, అందుకే. అందుకే డైలమా అంటారు అంతే కదా? మీ డైలమా నేను పోగొడతాను. మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు, నేను శైలు 6 మంత్స్గా ప్రేమించుకుంటున్నా. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో టైం కలిసి వచ్చిందని వైజాగ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవి మా మ్యారేజ్ ఫోటోస్ అండ్ రిజిస్టర్డ్ పేపర్స్. మా పెళ్ళైన 2 రోజుల తర్వాత రాజేష్ అనే అతని వల్ల పోలీస్ కేసు ఇష్యూ జరిగింది. ఆ రాజేష్ అనే అతను వర్క్షాప్కి వచ్చిన ఫేక్ ఎంప్లాయీ. అతన్ని ఏ కంపెనీ పురమాయించిందో కూడా నాకు తెలుసు. మిస్టర్ రాజేష్, జరిగింది నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? ఎంకే యాడ్ ఏజెన్సీ వాళ్ళు చేయమంటేనే ఇదంతా చేశాను సార్. కార్తిక్, అవి ఈ రాజేష్ కి అండ్ ఎంకే యాడ్ ఏజెన్సీ ఎండీకి మధ్య జరిగిన కాల్ లిస్ట్. 1 మినిట్ మేడం. మిస్టర్ ఎంకే, ప్రాజెక్ట్ కోసం మీరు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడే నాకు అన్ని నిజాలు తెలిసాయి. ఈ ప్రాజెక్ట్ మీకు దక్కదు అండ్ ఫ్యూచర్లో గవర్నమెంట్ నుండి మీకు ఏ ప్రాజెక్ట్ రాదు. నౌ ఎవ్రీథింగ్ క్లియర్ ఆఫీసర్? ఆఫ్ కోర్స్ మ్యామ్, నేను రేపే ఢిల్లీ వెళ్తున్నాను. 1 వీక్లో ప్రాజెక్ట్ డిక్లరేషన్ పేపర్స్ మీ ఆఫీసులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఫైన్, సో ది మీటింగ్ ఇస్ ఓవర్. ప్రెస్ వాళ్ళని పిలవండి. అలాగే మేడం. సో దట్స్ ద మ్యాటర్, అవర్ ఎంప్లాయీస్ ఆర్ నీట్ అండ్ క్లియర్. ఇది కేవలం మా కంపెనీ ఎదుగుదల మీద బురద చల్లేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. ఇదంతా అబద్ధమని, వీళ్ల పెళ్లి నిజం కాదని మీరు బలవంతంగా ఒప్పించారని టాక్ మేడం. దీనికి మీరేమంటారు? మీ ప్రశ్నలన్నింటికీ నా అనౌన్స్మెంటే సమాధానం. టుమారో ఈవినింగ్ వీళ్ళ ఫ్యామిలీస్తో కలిసి కంపెనీ తరపు నుంచి
వీళ్ళ రిసెప్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నాం.